రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిన అని చెప్పేవారు అంటే బుకాయించి ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరే చెప్పారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి 2014 వరకు 56,000 కోట్ల అప్పు ఉండే, ఇవాళ 100 లక్షల కోట్ల అప్పు చేసాం అంటున్నాం. నేను అంటున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఎదురు చేస్తున్నావు కదా, ఎన్సిడిసి రుణం ఏ సంస్థ ఇచ్చింది, ఆర్ఈసి రుణం ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండి మనకు రుణం ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరిదది, నాబార్డ్ ఎవరిదది? కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి, మిషన్ భగీరథ కార్పొరేషన్, ఇరిగేషన్ కార్పొరేషన్, గొర్రెలోళ్లకు గొర్రెల కార్పొరేషన్, ఇట్లా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి, హడకో మీద ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇట్లా అనేక రకాల కార్పొరేషన్లు పెట్టి ఇవాళ 1,05,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు కాకుండా, 1,05,000 కోట్ల రూపాయలు గ్యారంటీ రుణాలు కాకుండా టిఎఫ్సి ఆర్ఈసి రుణాలు పక్కకు పెట్టి డిస్కమ్లకి ఆనాడు ఇవి మునిగిపోతున్నాయని చెప్పి అదొక 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చింది, అవన్నీ పక్కకు పెడితే ఇవాళ ఎఫ్ఆర్బిఎం రుణం నిన్న ఇంకా పూర్తి లెక్కలు రాలే 383,000 కోట్లు, 383,000 కోట్లు ఒక అటు ఉండొచ్చు. మొత్తం మీద ఈ గ్యారంటీ రుణాలు, ఎఫ్ఆర్బిఎం రుణాలు, తర్వాత ఇవి టిఎఫ్సి ఆర్ఈసి కలిస్తే 5,00,000 కోట్ల పైచీలకు అప్పు చేసింది. మన జనాభా 4 కోట్లు, మన జనాభా 4 కోట్లు, కానీ అప్పు అయింది మాత్రం 5,00,000 కోట్ల పైచీలకు. అంటే ఒక తెలంగాణ పౌరుడి మీద ఒక మనిషి మీద సగటు అప్పు 1,25,000 నుంచి 1,25,000 రూపాయలు పెరిగింది. అంటే రాష్ట్రం వచ్చేనాడు 74,000 కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రం, ఎఫ్ఆర్బిఎం రుణాలు ప్లస్ గ్యారంటీ రుణాలు కలిపి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత తప్పైనా చెప్పి ఇంకో 3,000 కోట్ల రూపాయలు ఎక్కువచ్చింది. అంటే 77,000 కోట్ల రూపాయలు అప్పుతో కొనసాగినటువంటి మొదలైన ఈ రాష్ట్రంలో ఇవాళ 5 కోట్ల పైచలకు అప్పు చేసి, 5,00,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఇవాళ అప్పుల ఊబిలో మించిన ప్రభుత్వం ఎవరు? కేసీఆర్ కదా. మొత్తం దేశంలో అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇలా సూచికొస్తోంది. అత్యధికంగా ద్రవ్యోల్బణం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఇవాళ దేశం మొత్తంలో అందరికంటే అధపాతాళంలో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే ఇలా కేసీఆర్ వస్తాను. మొన్న ఒక సర్వే సంస్థ మొత్తం 10 మంది ముఖ్యమంత్రులు నుంచి ప్రకటిస్తే టాప్లో వచ్చింది ఒరిస్సా, ఆ తర్వాత వచ్చింది ఢిల్లీ. నేను అడుగుతున్నా, ఎన్నడూ 85 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా, ఇవాళ ముఖ్యమంత్రిగా దాదాపు 85 అంటే దాదాపు 37 సంవత్సరాల కాలం పాటు ఏనాడు కూడా నీకు ఓడించకుండా పట్టం కడితే ఇవాళ మీరు విద్యా సంస్థలు బాగు చేసుకోవాలంటే ఢిల్లీకి పోయి చూసేస్తాను. ఒక కేజ్రీవాల్ ఏనాడు పొలిటికల్ లీడర్ కాదు, అక్కడ మొహల్లా క్లినిక్లు ఎట్లా ఉన్నాయని చెప్పి చూసేస్తున్నావు, అక్కడ స్కూల్ ఎట్లా ఉన్నాయని చూసేస్తా ఉన్నావు. మరి గిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం పట్ల నాకునే ప్రేమ ఇంకెవరికైనా ఉంటుందా? ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు నాకు తెలిసినంత ఇంకెవరికైనా తెలుస్తుందా? నేను పుట్టిందే ఈ ప్రజల కోసం కదా, నాకున్న యావ, నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో, రాజశేఖర్ రెడ్డికో ఉంటుందా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి నీకు ధ్యాస ఉన్నది నిజమే అయితే, యావ ఉన్నది నిజమే అయితే, ప్రతి ఇంచు మీద ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది నిజమే అయితే, ఎందుకు ఈ దౌర్భాగ్య పరిస్థితి నీకు దగ్గర ఢిల్లీకి పోయి మోహల్లా క్లినిక్ చూసొచ్చినావు? ఎందుకు పోయి అక్కడ చూసేస్తున్నావు విద్యా సంస్థల కోసం? ఇవాళ అంటే నీ ఫలితానం ఏందో, నీ కమిట్మెంట్ ఏందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ మా మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప, నేను అంటున్నా మంత్రులు మాట్లాడే ముందు మీ గుండెల మీద చేసుకొని మీ ముఖ్యమంత్రి గారు మీ డిపార్ట్మెంట్లకు ఎన్ని రోజులు టైం ఇచ్చి సమీక్ష చేస్తూ ఉన్నారు? మీ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందిస్తున్నారు చెప్పగలరా? చెప్పండి. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళు
ఆరంభ శుభత్వంలాగా ఓపెన్ చేసినాం. ఎక్కడ కొత్త బిల్డింగ్లు లేవు, కిరాయి బిల్డింగ్లలో కూడా ఎక్కడ టాయిలెట్ సక్కగా లేవు, బాత్రూమ్లు సక్కగా లేవు, డైనింగ్ హాల్ సక్కగా లేవు, గదే క్లాస్ రూము, గదే డైనింగ్ రూము, గదే పడక గది. అవునా కాదా చూసుకుందా? ఇవన్నీ ఎక్కడ కనుక వస్తా? ఇవాళ వాస్తవంగా తెలంగాణలో ప్రతి నిత్యం ఏదో ఒక స్కూళ్ళల్లో విష ఆహారం తిని పిల్లలు అస్వస్థత గురైండ్రు, హాస్పిటల్ చేయనవుతుందని చెప్తున్నాం మాట వాస్తవం కదా? సరస్వతి తల్లి ఒడిలో చదువుకునే బిడ్డలు ట్రిపుల్ ఐటీ బాసలలో 3 నెలల కాలం పాటు వాళ్ళు ఉద్యమం చేశారు. ముక్కు పచ్చగాని బిడ్డలు, వాళ్ళకు సన్నాలు తెలవవు, వాళ్ళకు రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు, ఎవరి ప్రోత్సాహం లేదు. మా బతుకులు ఆగంగా ఉన్నాయి, హీనంగా ఉన్నాయి. మా బతుకులకు ఇట్లుంటే ఎట్లా అని చెప్పి 3 నెలల కాలం పాటు సమ్మె చేస్తే కేటీఆర్ గారు పోయి మీ సమ్మెకు మీ చైతన్యానికి థ్యాంక్స్ అని చెప్పొచ్చండి. అంటే 3 నెలల కాలం పాటు స్ట్రైక్ చేసి సమ్మె చేసి చదువులు పోగొట్టుకొని రోడ్ల మీద ఉండి కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కూడా నీకు సోయి చరణం లేదు కదా? దీని మీద స్పందించేటువంటి తెలివి లేదు మీకు, కానీ మాలాంటల మీద అయితే దాడి చేసే ప్రయత్నం చేస్తాం. మీ తెలివి ఉంటే కాపం చేయండి. ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఒక్కొక్క రంగం గురించి చెప్తే ఒడిసే పత్త పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు మాట్లాడతారు, ఏదైనా ఏదైనా చెప్తే అమలు కావాలి. కరెంటు ఇవాళ కూడా ఎప్పుడు పోతుంది? దేశానికి ఏదైనా ఆదర్శం తగ్గితే అంటే మొత్తం దేశంలో ఉన్న రైతాంగాన్ని 24/7 కరెంటుని మీటర్లు లేకుండా ఉచిత విద్యుత్తుని నాణ్యమైన విద్యుత్తుని ఇస్తామని చెప్తున్నాం. అంటే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినవి కరెంటు, అదేవిధంగా సబ్స్టేషన్లు కాలిపోయిన సబ్స్టేషన్ ఉండే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన కరెంటు ఇస్తా అంటున్నాం. తెలంగాణలో ఇవాళ ఎక్కడికైనా వస్తానండి, మీ సైకోల ద్వారా, మీ సాడిస్టుల ద్వారా, మీ చిల్లర గుండా రాజకీయ నాయకుల ద్వారా మామూలు తిట్టితే తిట్టచ్చు, కానీ నేను అడుగుతా ఉన్నా 24 గంటల కరెంటు కనుక ఇచ్చి ఉంటే నేను ముక్కు నిలబడాలని సిద్ధంగా ఉన్నా, రాజకీయాల నుంచి తప్పించుకోవాలి సిద్ధంగా. మీకు ఆ ఛాలెంజ్ కట్టుబడిందా? మీకు దమ్ముందా? అడుగుతున్నాను, ఇస్తావా కరెంటు? నిన్న ఆయన సీఎండి గారు ఏదో డైరీ ఆవిష్కరణ అంటున్నాడు, మేము ఇక 3 ఫేజ్ కరెంటు రైతాంగానికి ఇవ్వలేము, మేము ఇస్తే సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఇది నీ అవగాహన రాయితే నిదర్శనం కాదా? ఇవాళ నువ్వు చెప్తున్నావు దేశానికి ఆదర్శం ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నావు. మేము ఆయన చెప్పినాం 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వు, ఇవి రాజుల సొమ్ము కాదు సుమా, ఈ సొమ్ము ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద మనకు పన్ను రూపంలో కడుతున్న డబ్బు ఇది. ఇది ఎట్లా పడితే అట్లా దానం చేయడానికి వీలు లేదు, ఇది పోతలకి ఇవ్వాలని చెప్పి అన్నాం. ఒకవేళ నువ్వు రైతు బంధు పెట్టదేసుకొని పెట్టు, కానీ ఓ 4 ఎకరాలకా 3 ఎకరాలకా 5 ఎకరాల సీలింగ్ పెట్టండి తప్ప. ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేత కోసం తోటలు పెట్టుకున్న వాళ్లకు, హైదరాబాద్ చుట్టుపక్కల 1,000 ఎకరాల భూములు కలిగిన వాళ్లకు, బెంజ్ కార్లలో వచ్చి బీఎండబ్ల్యూ కార్లలో వచ్చి 4 కోట్ల 5 కోట్ల రోడ్స్ వై కార్లలో వచ్చి 10 లక్షల రూపాయలు చొప్పున 20 లక్షల రూపాయలు చొప్పున రైతు బంధు చెక్కులు తీసుకుపోతున్నటువంటి సంఘటనలు పేపర్లు వచ్చినప్పుడు, టీవీలు వచ్చినప్పుడు ప్రజలు బెంగడిల్లిపోయిందని చెప్పి చెప్పినాము. గుడిసెలల్లో మగ్గే వాళ్లకు టాయిలెట్ కట్టుకోవడానికి పైసలు లేవు. గుడిసెల్లో మగ్గే వాళ్లకు వాళ్ళ బిడ్డ డిగ్రీ చదువుతున్నప్పుడు ఆ బిడ్డ ఇంటికి వస్తే ఫ్రెండ్స్ని తీసుకొచ్చాలని సిగ్గుపడుతున్నటువంటి రోజులలో ఇవాళ వాళ్ళకి ఏదైనా దవాఖానకు పైసలు అవసరం ఉంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు దొరకనటువంటి ఈ రాష్ట్రంలో మీరు మీ అబ్బా జాగీర్ లాగా, మీ తాత జాగీర్ లాగా రైతు బంధు తీసుకుపోయి నువ్వు పెద్దలకు కట్టబెట్టిన ఉదంతాలు లేవా? నీకు ఇష్టం లేకపోతే తీసుకో, నేను తీసుకుంటా అని చెప్పిండు. అంటే 300 ఎకరాల భూమి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సంవత్సరానికి 30 లక్షల రూపాయలు తీసుకునేటువంటి పద్ధతి ఇది, ఎంత నిస్సిగ్గుతనం, ఇది సిగ్గులేనితనం ఒకసారి ఆలోచించేయండి. మేము మేము మాట్లాడుతుంటే వాళ్ళ కోపం రావచ్చు, కానీ నిజమా కాదా చెప్పమని చెప్తున్నాను. అబద్ధమైతే కానీ దానికి ఒక ఇప్పటికి కూడా 50 సంవత్సరం వాళ్ళకి పెన్షన్లు వస్తలేవు. భర్త చనిపోయిన వాళ్ళకు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పుడు పెన్షన్లు వస్తలేవు. ఇవాటికి కూడా జీతాలు వస్తలేవు, జీతభత్యాలు వస్తలేవు. రిటైర్ అవుతున్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఏదో ఉంటుంది, జీపీఎఫ్ ఉంటుంది. పెళ్ళిళ్ళు ఉన్నాయి సారు, కొద్దిగా జీపీఎఫ్ పైసలు ఇప్పావని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారు. గంత సిగ్గులేని తనానికి దిగజారింది రాష్ట్రం. అప్పు తెచ్చి మళ్ళా ఇచ్చుడు తప్ప రైతు బంధు ఇవ్వాలంటే 2 నెలల జీతాలు వెనుక ముందు చేయాలి. చివరికి పోయిన సంవత్సరం 2020-21 సంవత్సరంలో ఆగస్టు మంది పెన్షన్ ఇవ్వలేదు ముసలిలకు. నిజం కాదంటే ఛాలెంజ్ చేస్తాను దేనికంటే.
కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా బోల్త కొట్టియాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా పవర్లోకి రావాలంటే ఏజెండా తప్ప నీకు ఇంకో ఏజెండా లేదు. మీరు మళ్ళా మీకు నిజంగా నిజాయితీ ఉంటే అనేక రకాల సంస్థలు వాళ్ళు కేటాయించారు, భూమిని ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు కొంత సహకారం అందించండి. ఎక్కడ మీ సహకారం ఉండదు, పరిశీలన లేకుండా వస్తాయి. ఎవరైనా దరఖాస్తు, ఇప్పుడు మేము ఉన్నాం, మాకైతే దరఖాస్తు పెట్టుకునే ఆస్కారం కూడా లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయో, ఏదైనా మంత్రి దగ్గరికి పోయో, ఒక రోజు ఆడితే ఏమంటారంటే నీకు తెలియదా, మీకు ఇయ్యలేము.